ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఒకరికి డబ్బులు కొట్టడం వల్ల నాకైతే 5 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఈ క్యాష్ బ్యాక్ అనేది మనం ఏ విధంగా రిడీమ్ చేసుకోవాలి, యాప్ లో మీరు రివార్డ్ సెక్షన్ లో వెళ్ళిన తర్వాత అక్కడ మీ యొక్క క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది. అది ఇక్కడ స్వైప్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆటోమేటిక్ గా మీ యొక్క క్యాష్ బ్యాక్ అనేది రిడీమ్ అయితే అవుతుంది. ఇక్కడ వితిన్ సెకండ్ లో మీ అకౌంట్ లో అయితే డబ్బులు అయితే పడతాయి. హలో ఫ్రెండ్స్, నేను మీ మాసంని. ఫ్రెండ్స్ ఈ యాప్ లో అయితే మనం చాలా ఈజీగా వేరే వాళ్ళకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ వేరే వాళ్ళకైతే మనం స్కానర్ ద్వారా కానీ లేదా యూపీఐ ద్వారా వేరే వాళ్ళకు మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూ పర్ ట్రాన్సాక్షన్ కి 5 రూపీస్ అయితే మనం క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఏ విధంగా మనం ఈ యాప్ లో సైన్ అప్ అవ్వాలి, ఏ విధంగా మనం క్యాష్ బ్యాక్ అనేది సంపాదించుకోవాలో నేనైతే మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఆలస్యం రెడీ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మరోసారి వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అలర్ట్ చేయండి, అలాగే వీడియో అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ అవడం జరిగింది, ఆ డిస్క్రిప్షన్ వచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మరి అయితే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిపోయి ఉందో అదే మొబైల్ నెంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇదే కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే వస్తుంది. ఆటోమేటిక్గా ఇక్కడ ఓటీపీ అనేది వెరిఫై అయితే అవుతుంది. ఓటీపీ వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అదేవిధంగా మెసేజెస్ అయితే అలో చేయండి. అలో చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ సిమ్ అనేది ఇక్కడైతే వెరిఫై అయితే అవుతుంది. ఆటోమేటిక్గా ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయితే అవుతుంది. వెరిఫై అయిన తర్వాత యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మన మొబైల్ నెంబర్ ద్వారా యాప్ అయితే సైన్ అప్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. అయినా మీకు ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ ఉంచండి, ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కింద మీకు యాడ్ పేమెంట్ మెథడ్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ సెలెక్ట్ పేమెంట్ మెథడ్ అని వచ్చి ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, అదేవిధంగా క్రెడిట్ కార్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరైతే బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పాపులర్ బ్యాంక్స్ అని వచ్చి ఇక్కడ అయితే మీ యొక్క బ్యాంక్స్ అయితే వస్తాయి, అంటే ఇక్కడ ఆల్ బ్యాంక్స్ అయితే వస్తాయి. ఇక్కడ అయితే మీ యొక్క బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ సేమ్ ఫోన్పేలో మనం అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటామో సేమ్ ఇక్కడ కూడా అకౌంట్ అయితే మీ యొక్క అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీ యొక్క అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయితే అవుతుంది. ఈ విధంగా అకౌంట్ యాడ్ అయిన తర్వాత ఇక్కడ డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత యాప్లో అయితే ఈ విధంగా సైన్ అప్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా సేమ్ ఫోన్పేలో ఈ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటాము. దీనిలో కూడా అదే విధంగా ఇక్కడ కూడా మనం అయితే ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పైన హోమ్ పేజీలోనే ఇక్కడ ట్యాప్ టు స్కాన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఏదైనా షాప్ దగ్గర కానీ ఏదైనా మీరు లేదా ఏదైనా మర్చెంట్ అకౌంట్స్ ఏదైనా స్కాన్స్ ఉంటాయి కదా మీకు షాప్స్ దగ్గర, ఆ స్కాన్స్కి అయితే మీరు అయితే ఏదైనా మీకు అవసరం ఉంటే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, అప్పుడైతే మీరు ఈ యాప్ ద్వారా మీరు అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకైతే ఖచ్చితంగా మీకైతే క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. 1400 నేను స్కాన్ ద్వారా వేరే ఒక షాప్కి నేను స్కాన్ చేసి నేను అమౌంట్ పే చేయడం వల్ల నాకైతే ఇక్కడ 5 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి అయితే అమౌంట్ గురించి చూపిస్తాను చూడండి. ఖచ్చితంగా అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి మనకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. డైలీ మనం ఎన్నైనా చేయని ఖచ్చితంగా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. డైలీ మనం ఒకవేళ ఎక్కువ చేస్తే మనకు ఎక్కువ క్యాష్ బ్యాక్ రావడం కూడా అవకాశం అయితే ఉంది. మీరు ఎర్న్ చేసిన క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ రివార్డ్స్ ఆప్షన్ వెళ్ళిన తర్వాత ఇక్కడ క్యాష్ బ్యాక్ దగ్గర మీకు ఇక్కడైతే మీకు స్వైప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ విధంగా స్వైప్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క అమౌంట్ అనేది మీరు ఎర్న్ చేసిన క్యాష్ బ్యాక్ అనేది ఇక రీడీమ్ అయి మీ యొక్క అకౌంట్లో అయితే పడతాయి. ఇక్కడ చూడండి నాకు ఆటోమేటిక్గా రీడీమ్ అయి వితిన్ సెకండ్స్ నా అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడ్డాయి. చాలా ఈజీగా ఈ విధంగా క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకుని మన యొక్క అకౌంట్లో అయితే మనం అయితే రీడీమ్ అయితే చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీరు ఎవరికి మనీ ట్రాన్స్ఫర్ చేశారు, అదేవిధంగా మీరు ఎవరికి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఎంత క్యాష్ బ్యాక్ అని వచ్చిందో మీకు ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్తే మీకు క్లారిటీగా మీకు ఇక్కడైతే మీకు క్లారిటీగా మీ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ అయితే ఉంటుంది. అంటే మీరు ఎంత మీరు ఎవరికి డబ్బులు కొట్టారు, ఎంత కొట్టారు, మీకు ఎంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చింది. మీరు ఒకవేళ సపోజ్ మీకు 500 మీరు 500 మీరు ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో మీకు డీటెయిల్గా మీకు ఇక్కడైతే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఇక్కడ 5 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. మీరు టైం అండ్ డేట్ గురించి చూసుకొచ్చి నేను అయితే ఫేక్ అయితే చెప్పడం అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, యాప్ అనేది ఫ్లిప్కార్ట్కి సంబంధించి ఒక యూపీఐ పేమెంట్ యాప్. ఓకే ఫ్రెండ్స్, యాప్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది, ట్రై చేయండి. ఆ యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని మీరు అయితే సైన్ అప్ అయ్యి ఈ విధంగా యూపీఐ పేమెంట్ చేస్తూ మీరు చాలా ఈజీగా అంటే ఈజీగా క్యాష్ బ్యాక్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మన లైక్ చేయండి, అదేవిధంగా మరిన్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.